కోవిడ్ కారణంగా కుదిలైపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు తిరిగి పూర్వ వైభవం రావాలని నిర్మాతలు దర్శకులు థియేటర్ యాజమాన్యాలు ప్రధానంగా సినిమా కార్మికులు సంతోషంగా ఉండాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు శ్రీ లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆకాంక్షించారు. శుక్రవారం విడుదల కాబోతున్న వైజయంతి మూవీస్ పాన్ ఇండియా మూవీ సీతారామం అఖండ విజయం సాధించాలని చిత్ర నిర్మాత చలసాని అశ్వనీ దత్ కోరిక మేరకు పిఠాపురం పాతికేయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లకు పంచామృత అభిషేకం, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు కుంకుమార్చనలు చేశారు. అలాగే లక్ష్మీ గణపతి దత్త హోమాలు నిర్వహించారు. ప్రత్యేకించి రామాయణం పారాయణ జరిపారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, సరస్వతుల శ్రీకాంత్ శర్మ, వింజమూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, సూర్య నమస్కారాలు, అత్యంత శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ హోమం పలు కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో మా చలసాని అశ్వనీదత్ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు నిర్వహించడం జరిగింది. మహానుభావులు నందమూరి తారక రామారావు గారు వారు స్వయంగా నిర్దేశించినటువంటి పేరు వైజయంతి. నందమూరి తారక రామారావు గారు అశ్వనీదత్ గారికి మీ సంస్థకి వైజయంతి అని పేరు పెట్టండి, ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పినటువంటి పేరు వైజయంతి. వైజయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి మెడలో ఉండేటువంటి మాల. అటువంటి అద్భుతమైన పేరుతోటి సంస్థ వైజయంతి సంస్థ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి 1947 నుంచి. అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఈ సీతారామం కూడా అద్భుతమైన విజయం సాధించి ఆర్థిక పరంగా అవనివ్వండి, అఖండ విజయోత్సవ పరంగా అవనివ్వండి, అన్ని విధాలుగా కూడా శుభం జరగాలని వారు, వారి కుటుంబం, వారి వైజయంతి సంస్థ, వారి పిల్లలు అల్లుడి గారి యొక్క ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్ళాలని ఆ దత్తాత్రేయుని కోరుకుంటూ ఈరోజు దత్తాత్రేయ హోమం ఈ వేద పండితులు ఋత్వికుల యొక్క సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.